ఓం శ్రీ వినాయకాయ నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం 2021 ఫిబ్రవరి నెలలో ఏ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాం. మనం ఈ ఫిబ్రవరి నెలలో మాఘమాసం స్టార్ట్ అవబోతుందండి. మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో మనకి ముఖ్యమైన 4 రోజులు ఉన్నాయి మనం పూజించవలసినది. 1 16వ తారీఖుని శ్రీ పంచమి, 2 17వ తారీఖు షష్ఠి, 18వ తారీఖు సూర్య పంచమి, 27వ తారీఖుని పౌర్ణమి. ఈ 4 రోజులు మనకి అత్యంత పవిత్రమైన రోజులు. మనం ఇప్పుడు మిథున రాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలవంతంగా ఉండదండి, కొద్దిగా చికాకులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు తగు శ్రద్ధ వహించాలి. అంత అనుకూలవంతమైన కాలం కాదు. ధన విషయం మాత్రం వస్తే ధనంలో ఎటువంటి లోపం ఉండదు, ఫైనాన్షియల్గా బాగుంటుంది. కుటుంబ విషయంలో చాలా సఖ్యత ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటారు. వీళ్ళు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలండి. సోదరి సోదరుల విషయంలో కూడా, వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంత శ్రద్ధ వహించాలి. తల్లికి కొంచెం అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ భయపడవలసిన విషయం ఏమీ లేదు, ఆవిడ ఆరోగ్యం బాగానే ఉంటుంది. కొంచెం శ్రద్ధ వహించాలి. విద్యార్థులకి చాలా కష్టమైన కాలం, వాళ్ళు చాలా కష్టపడి చదవాలి. కాబట్టి విద్యార్థులకి అంత అనుకూలవంతమైన కాలం కాదు. గృహాలు కొనుక్కోవడం విషయంలో కానీ, గృహాలు కొనుగోళ్ళు, అలాగే వాహన కొనుగోళ్ళు మీరు పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు అంత అన్యోన్యమైన కాలం, అంత అనుకూలవంతమైన కాలం కాదు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఇవి పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే పిల్లల విషయంలో వస్తే చాలా ఆనందంగా ఉంటారు, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. రుణాలు ఈ రాశి వాళ్ళు రుణాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కానీ వాళ్ళు సకాలంలో తీర్చలేకపోవచ్చు కూడా. కానీ వీళ్ళకి అంతర్గత శత్రువులు బాగా ఉంటారు, వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకంటే వేరే ఏం లేదు. వీళ్ళ మేనమామల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పాటించాలి. దాని గురించి భయపడవలసిన పని లేదు, హాయిగా ఉంటారు. కానీ ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య విషయంలో కొంత సఖ్యత ఉండదండి. అన్యోన్యంగా ఉండరు, ఆనందంగా ఉండరు. దాని గురించి భయపడాల్సిన పని లేదు, కానీ వీరికి అలా ఉంటుంది. కానీ వీరికి ఈ లగ్న, ఈ రాశి వాళ్ళకి అష్టమంలో శని అష్టమంలో గురు ఉండడం వలన, అష్టమ శని దోషం పట్టుకోవడం వలన, అష్టమ గురు దోషం వలన భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లోపిస్తుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా వీళ్ళని పీడిస్తాయి, మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి తలంపుగా ధనం మీ ఇంటికి వచ్చే అవకాశం ఉందండి. చాలా ఎలా వస్తుందో లేదు, కానీ ధనం మీ ఇంటికి చాలా వస్తుంది. అలాగే వీళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, హయ్యర్ ఎడ్యుకేషన్ చేయడానికి విద్యార్థులకి అంత అనుకూలవంతమైన కాలం కాదు. కానీ జాగ్రత్తలు వహించవలసి వస్తుంది. వ్యాపారస్తులకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వీళ్ళకి లాభాలు చేకూరుతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, లేట్ అవుతూ ఉంటుంది. కానీ సక్సెస్ అవుతారు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులే కాకుండా సినీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశిలో చేసే ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా, తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకు ప్రమోషన్స్ ఇచ్చా కానీ, లేకపోతే వీరికి దూర ప్రాంత ప్రయాణాలు బదిలీ అవ్వడానికి అవకాశం ఉంది. ఇష్టం లేని ప్రాంతాలకి వీళ్ళు బదిలీలు అవుతారు. కానీ దీనివల్ల వీళ్ళకి ఇష్టం ఉండదు, కానీ తప్పదు. ఏం పర్వాలేదు, భయపడకండి. చాలా మంచి కాలం వీళ్ళకి. వ్యాపారస్తులే కాకుండా కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు అవసరం అండి. జాగ్రత్తలు అవసరం అంటే లాస్ రాదు, డెఫినెట్గా డబ్బు సంపాదన ఉంటుంది. కానీ జాగ్రత్తలు అవసరం. ఏ ప్రతి పని కూడా వీళ్ళకి లేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీరు ఏమీ ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. లాభంలో వీళ్ళకి కుజుడు ఉండడం వల్ల బ్రహ్మాండంగా డబ్బు సౌఖ్యం బాగుంటుంది. కుజుడు ధనస్థానం చూడడం వల్ల ధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. అలాగే దైవ దర్శనం కూడా వీళ్ళు చేసుకుంటారు. వీళ్ళకి ధనం ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంది. వీళ్ళు మంచివాడికి మాత్రమే ధనం ఖర్చు చేస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ధనం ఖర్చు చేస్తారు. ఏమీ భయపడవలసిన పని లేదు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు కనకదుర్గాదేవి. వీళ్ళు చండీ హోమం చేయించుకోవడం కానీ, గణపతి హోమం, సూర్యారాధన, ఇవన్నీ ఈ రాశి వాళ్ళకి చాలా బాగుండి, ఆరోగ్యం బాగుండి, భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండి, ఎక్కువగా ఆనందంగా గడపడానికి చాలా అవకాశం ఉందండి. ఈ చండీ హోమం వలన చాలా విశేషం ఉంది. సూర్యారాధన చేసుకోండి, చాలా బాగా కలిసి వస్తుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.